బ్రిటిష్ మనకు దగ్గర దగ్గర 200 సంవత్సరాల పాటు మనల్ని పరిపాలించింది. అయితే అప్పుడు ఉన్నటువంటి ఒక స్థితిలో మనం బానిసల్లాగానే కట్టు బానిసల్లాగానే వాళ్ళ కింద బతికాం, చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాం. అసలుకి బ్రిటిష్ వాళ్ళు మనం వదిలిపెడతారనే ఆలోచన కూడా మనం లేకుండా ఉండే రోజుల్లో, బట్ తిప్పి మళ్ళీ కరెక్ట్గా ఒక 70 సంవత్సరాల లోపలనే మన వాడే తెలుగు మనకు సంబంధించిన భారతీయుడే ఇప్పుడు ఇంగ్లీషులను పరిపాలిస్తున్నాడంటే మీకు గర్వంగా ఉందా? దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? చాలా గర్వంగా ఉందండి, చాలా. మొదటి కొద్దిగా అనుమానం వేసింది అసలు ఎలా రియాక్ట్ అవుతారు అక్కడ వారు అని. కానీ లక్కీగా లక్కీనో లేకపోతే వాళ్ళు మెచ్యూర్డ్గా ఉన్నారు, అతను పొజిషన్ తీసుకున్న తర్వాత కూడా బాగానే జరిగింది. సో మన వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మొదటిసారి ఓడిపోయినప్పుడు మాత్రం కొద్దిగా సాడ్ గా ఫీల్ అయ్యాం, ఎందుకంటే లాస్ట్ వరకు కూడా వచ్చేస్తాడు విన్నింగ్ తనే అన్న సిచ్యువేషన్ ఉండేది, వచ్చేస్తాడని. కానీ ఎక్కడో మాకు కొద్దిగా అనుమానం, ఎందుకంటే మేము 20 సంవత్సరాల నుంచి ఉన్నాం మేము అక్కడ, మాకు తెలుస్తుంది అన్నమాట. రెండోసారి ఆ విధానం మార్చారు, లేకపోతే మళ్ళీ ఏమయ్యదు. ఎందుకంటే 160,000 మంది మెంబర్స్ అంత మంది ఉన్నారు, వాళ్ళు మళ్ళీ ఎలక్ట్ చేయాలి. సో వాళ్ళ రాజ్యాంగం అంటే ఆ కన్జర్వేటివ్ వాళ్ళ రాజ్యాంగం మార్చారు కాబట్టి, రాజ్యాంగం వాళ్ళు అనుకున్న దాన్ని బట్టి మార్చారు కాబట్టి ప్రధానమంత్రి అవటానికి ఈజీ అయింది. కాకపోతే చాలా సంతోషం, అతను ఆర్థిక వ్యవస్థను బాగా గాడిలో పెట్టాడని కాదు, ఇంకా జరుగుతుంది ఆ ప్రాసెస్ లో ఉన్నాడు. అంతకుముందు ఉన్న ప్రధానమంత్రి కొద్దిగా తడబడింది, సో ఇతను కొద్దిగా ఆ ట్రాక్ లో పెట్టాడు. సో ఎన్ని రోజులు పట్టచ్చు ఎన్ని మంత్స్ పట్టచ్చు అనేది తెలియదు. సో ప్రస్తుతానికి అయితే పోరాడుతున్నాడు, బాగానే ఉంది ప్రస్తుతానికి. సో మా సాఫ్ట్వేర్ వాళ్ళు ఒక అంటే అనుకుంటా ఉంటారు, బ్రిటిష్ వాళ్ళకి ఏదైనా బాగా కష్టం అనిపిస్తే అవుట్ సోర్స్ చేసేస్తారు ఈ సాఫ్ట్వేర్, మన కంపెనీకి ఇచ్చేస్తారు కదా. సో ప్రధానమంత్రి పోస్ట్ ఈ పరిపాలన కూడా కొద్దిగా కష్టమైంది, అందుకని మనకి అవుట్ సోర్స్ చేస్తారు అని నవ్వుకుంటా ఉంటారు మా వాళ్ళు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో 200 సంవత్సరాలు మన మీద పరిపాలించి చాలా రకాలైనటువంటి యొక్క దుర్మార్గాలు అన్ని కూడా జరిగాయి ఇక్కడ. సో అలా కాకుండా చాలా నిర్మానుషంగా చాలా హ్యాపీగా చాలా మంచి ప్రేమతో జరుగుతున్నటువంటి పాలసీ అనుకోవచ్చు. ఇప్పుడు మనం చేసేది అక్కడ అంతేగా, అతనికి అలాంటి అభిప్రాయాలు లేవనుకుంటాము. అతను బాగా చేస్తున్నాడు, చాలా బాగానే చేస్తున్నాడు. అంటే అతను ఈ ఆర్థిక వ్యవస్థల్లో పట్టుంది బాగా, అతను ఆల్రెడీ ఉంది కాబట్టి అతను బాగానే చేస్తున్నాడు. మిగతా వ్యవహారాల్లో కూడా అందరి అభిప్రాయాలు తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. కాకపోతే ఈ 3-4 మంత్స్ నుంచి సమస్యలు చాలా ఉన్నాయి, అక్కడ చాలా స్ట్రైకులు మొదలయ్యాయి. సో దాన్ని ఇప్పుడు ఎలా చేస్తాడో చూడాలి. ఈ 1 నెల రోజుల నుంచి ఎన్హెచ్ఎస్ నర్సెస్ స్ట్రైక్ చేస్తున్నారు. ఈ బోర్డర్ ఎంట్రీ వాళ్ళు ఉంటారు కదా, లండన్ ఎయిర్పోర్ట్ లో మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఇమిగ్రేషన్ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. సో కొద్దిగా వాటి మీద దృష్టి పెడుతున్నాడు ఇప్పుడు ఆయన. ఓకే, మరి ఏం చేస్తాడో చూడాలి. ఓకే.